Hi friends, this is mushroom pepper dry. Ela prepare chestukovali meeku ee video lo chupipothunnanu. Ee mushroom pepper dry snacks ga chala tasty ga untundi. Chesukovadam kuda chala simple ga prepare chesukovachu. Aithe munduga stove on chesi stove meeda oka kadai pettukoni aa kadai heat ayin tarvata deentloki oka tablespoon oil ni add cheskondi. Ee oil ni heat avanivvali. Once oil heat ayin tarvata sannaga cut chesi pettukunnatuvanti చిన్నల పైర్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఎంత ఎక్కువగా ఈ గార్లిక్ ముక్కలు ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మరి సన్నగా కాకపోయినా మీడియం సైజ్గా వీటిని ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ని యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా వేగిన తర్వాత చూడండి ఇలా వీలైనంత ఐ మీన్ ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నారు కదా ఆ సైజ్లో మీరు క్యాప్సికమ్ని కట్ చేసుకోండి. బాగుంటుంది, మరీ సన్నగా కట్ చేసుకుంటే అంతగా బాగోదు. ఇది స్నాక్ ఐటెం కాబట్టి ఇలా ఉంటేనే బాగుంటుంది. సో ఈ క్యాప్సికమ్ యాడ్ చేసిన తర్వాత ఇలా టాస్ చేసుకోవాలి. ఈ క్యాప్సికమ్ కూడా బాగా కుక్ అయ్యాయి. ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్నటువంటి మష్రూమ్స్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మష్రూమ్స్ని ఎలా క్రాస్ సెక్షనల్గానే కట్ చేసుకోవచ్చు, ఇలా చిన్న ముక్కలుగానే కట్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అది. సో వీటిని యాడ్ చేసిన తర్వాత మనము ఇలా టాస్ చేసుకోవాలి. ఇవి మొత్తం బాగా కలిసేలాగా ఫ్రై చేసుకోవాలి. ఈ మష్రూమ్ క్యాప్సికమ్ అండ్ గార్లిక్ కాంబినేషన్లో తయారయ్యే ఈ స్నాక్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి మొత్తం బాగా మగ్గిన తర్వాత చిన్న టేబుల్ స్పూన్ సోయా సాస్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేశాక అంతా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ సోయా సాస్ మొత్తం బాగా కలిసిన తర్వాత ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఒక హాఫ్ మినిట్ ఇలానే కలిపెట్టేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇంకా ఈ పెప్పర్ పౌడర్ యాడ్ చేసిన తర్వాత అలాగనే ఒక హాఫ్ మినిట్ ఒక బాగా కలాయి పెట్టేసుకొని ఇంకా మనము ఫ్లేమ్ని స్విచ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా కొరియాండర్ లీవ్స్తో ఇలా గార్నిష్ చేసుకోవాలి. అంతే, మష్రూమ్ పెప్పర్ డ్రై రెడీ. సో ఇంకా మనము దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకొని ఇంకా ఎంజాయ్ చేసేయడమే. ఇది చాలా స్పైసీ.